ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మన అరుణాచలంలో లాస్ట్ వీడియో. ఇప్పుడు మనం కుబేరలింగాన్ని దర్శించుకోబోతున్నాం. లాస్ట్ వీడియోలో కుబేరలింగం వరకు చూసాం. ఇప్పుడు కుబేరలింగం నుంచి మిగతా అన్ని లింగాలు వన్ బై వన్ దర్శనం చేసుకున్నాం. ముందు వీడియోస్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్లో ఆ లింక్స్ పిన్ చేస్తాను. సో వన్ బై వన్ మీరు చూడొచ్చు. నార్మల్గా అరుణాచలం తెలియని వారు ఉండరు. దీన్ని తిరువన్నామలై అని కూడా అంటాం. కాకపోతే చాలామంది అక్క మాకు ఇది ఎక్కడుందో తెలియలేదు, మేము ఇప్పుడే చూస్తున్నాం, మాకు దీని గురించి తెలియదు అని చెప్పి చెప్పారు. అప్పుడు అనిపించింది ఓ దీని గురించి తెలియని వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పి అనిపించింది. సో ఇదేంటంటే ఇందాక చెప్పుకున్నట్టు అరుణాచలం అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తేనే మీకు ఎట్లా వెళ్ళాలి అంటే మీరు ఏ ప్రదేశంలో ఉన్నారు, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అనేది అంతా కూడా మీరు నోట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు యమలింగం దర్శనం చేసుకుంటున్నారు. యమలింగం తర్వాత సారీ కుబేరలింగం దర్శనం చేసుకున్నారు. కుబేరలింగం దర్శనం చేసుకున్న తర్వాత మిగిలిన లింగాలన్నీ కూడా వన్ బై వన్ దర్శనం చేసుకుంటూ వచ్చేద్దాం. సో ఈ లోపల మనం దీని గురించి తెలుసుకుందాం. అంటే తెలియని వాళ్ళకి ఇది ఎలా మొదలు పెట్టాలి అనే దాని గురించి మనం చెప్పుకున్నట్లయితే, తిరువణమలై వచ్చిన తర్వాత ప్రతి నెల పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని చెప్పి పెద్దలు నమ్ముతారు. అందువల్ల ఆ రోజే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, అంటే ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావాలనిపించి, ఒక్కొక్కళ్ళు అయితే మేము ప్రతి నెలా వస్తుంటాం, లేదా మేము 3 సార్లు వచ్చాం, 8 సార్లు వచ్చాం, మాకు ఒక 1 ఇయర్ నుంచి మేము నెల నెల తిరుగుతూ ఉన్నాం అలా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు మేము మాట్లాడే సందర్భంలో. మెయిన్ వచ్చి ఇక్కడ ఒక ఏంటో తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అనిపిస్తుంది ఏంటంటే అబ్బా ఇంత కష్టపడిపోయామా, ఇంక మళ్ళీ రాలేము అనేలాగా ఉండదన్నమాట. సో మనసు ఆహ్లాదంగా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. నడిచిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ అలా ఉంటుందేమో కానీ నిజంగా నాకైతే అసలు ఎలాంటి చిరాకు పరాకులు కానీ, అంటే నైట్ మొత్తం కూడా మేము నిద్ర లేకుండా నడిచాం. తర్వాత రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా నాకు నిద్ర కూడా రాలేదు. అది నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నైట్ అంతా నిద్ర లేకపోతే మనం ఇప్పుడప్పుడు జస్ట్ పడుకున్నామా అని అనిపిస్తూ ఉంటుంది కదా, అలా ఏం లేదనమాట. నార్మల్గా రెగ్యులర్గా ఎలా ఉన్నానో అలానే అనిపించింది. రెస్ట్లెస్సే లేదు. అది నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అది మీరు నమ్ముతారో నమ్మరో. తర్వాత ఏంటంటే నేను మళ్ళీ ఆ రోజు గిరి ప్రదక్షిణ చేయడం, 8 లింగాల్ని దర్శించుకోవడం, తర్వాత మళ్ళీ మెయిన్గా టెంపుల్కి వెళ్ళి దర్శించుకొని తర్వాత ట్రైన్లో వచ్చేసాం. ఎక్కడ కూడా అలసట అనేది నాకు లేదు. మరి వేరే వాళ్ళకి మాతో వచ్చిన వాళ్ళందరికీ ఏమన్నా ఉందేమో నాకు తెలియదు, కానీ నాకైతే అలసటే లేదు. నాకే ఆశ్చర్యం వేసింది. ఇది నిజంగా భగవంతుని మాయ అనిపించేలా అనింది అన్నమాట. తర్వాత నైట్ వరకు కూడా, నైట్ 9 o'clock నేను ఇంటికి రీచ్ అయ్యాను. అప్పుడు మామూలుగా నిద్ర వచ్చి నిద్రపోయాను, కానీ నాకు ఎలాగా అనిపించలే. లైట్గా కాలు నొప్పులు ఉన్నాయి. అవి నార్మల్గా ఓ భరించలేని నొప్పులేం కాదు. ఎందుకంటే 14 కిలోమీటర్లు నడిచాం, జర్నీ చేసాం, ఇవన్నీ అది కాక క్యూలో ఒక 3-4 అవర్స్ దాదాపుగా నిల్చుకునే ఉన్నాం. సో ఇంత స్ట్రైన్ అయినప్పుడు చిన్నపాటి నొప్పులు రాకుండా ఉండవు. దీని గురించి మళ్ళీ మాట్లాడుకున్నాం. ఇక్కడ చూడండి, నేను చాలా రోజులుగా ఇది చూస్తూ ఉన్నాను కొన్ని వీడియోస్లో. ఇది ఎలా ఉంటుంది, ఎక్కడ దొరకద్ది అనేది తెలియలేదు. సో ఇది అడవుల్లో భూమిలో నుంచి తీసుకొస్తారంట. ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఏమంటారు గడ్డ అని చెప్పచ్చు. దీన్ని ఎంత పల్స్గా కోస్తున్నాడు చూడండి, అసలు చూస్తేనే అలా కొయ్యగలుగుతారా అనిపించేలా ఉందన్నమాట. తర్వాత ఇప్పుడు మేము మోక్ష మార్గం దగ్గర వచ్చాం. ఈ మోక్ష మార్గంలో స్పెషాలిటీ ఏంటి అంటే లోపల చిన్న రంధ్రం లాగా ఉంటుంది. సో చూసారు కదా హోల్, అక్కడ లైటింగ్ ఎక్కువ లేనందువలన విజువల్స్ అంత క్లారిటీగా లేవు. సో ఇక్కడ ఏంటంటే ఎంత లావుగున్న వాళ్ళైనా సరే పడతారంట. అది ఇక్కడ విశేషం. సన్నగా ఉన్న వాళ్ళు పట్టేదంటే నార్మల్గా ఉండొచ్చు, కానీ లావుగా ఉన్న వాళ్ళు కూడా పడతారంటే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ క్యూ కట్టి మళ్ళీ మోక్ష మార్గం ద్వారా బయట వస్తున్నారు. దీని ద్వారా బయట వస్తే అందరూ మోక్షానికి వెళ్తారని ఒక నమ్మకం. సో అందువల్ల అక్కడ ప్రతి ఒక్కరు కూడా క్యూలో అయినా వెయిట్ చేసి మోక్ష మార్గం గుండా రావాలని చెప్పి ఆ హోల్లో దూరి వస్తూ ఉన్నారు. మనం అటువైపు వెళ్ళి అక్కడి నుంచి 1 బై 1 వస్తూ ఉన్నారనమాట. కొంతమంది ఏం చెప్తున్నారంటే అక్కడ హోల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన బాడీయే జస్ట్ ఒక ప్రెస్ అయినట్టు అనిపిస్తుంది, అందువల్ల వెళ్ళిపోతూ ఉంటారు, మనకు ఈజీగా ఎవరైనా వెళ్ళిపోవచ్చు అని చెప్తూ ఉన్నారు. మేమైతే ఆ క్యూ చూసి ట్రై చేయలేదు. మళ్ళీ ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు అది ఖచ్చితంగా ట్రై చేద్దాం.
ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో మనం ఇటువైపు నుంచి మొదలై ఈ వైపు వస్తారన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా దూరడం అనేది నిజంగా విశేషంగా అనిపించింది. పాపం ఈ ముసలావిడ చూడండి, ఆ బాటిల్స్ అన్ని ఇంత పెద్ద బ్యాగ్ తీసుకొని ఓపిక్గా నడిచి వెళ్తూ ఉంది బ్రతుకుదేరి కోసం. పాపం ఎంత కష్టమైనా పడతారనేది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే అనిపిస్తూ ఉంటుంది. ఇక మనం ఇందాక మాట్లాడుకున్న టాపిక్ వెళ్లే ముందు, ఇది లాస్ట్ కొండ కనిపించే దగ్గర ఏంటంటే అందరూ కూడా ఇలా కర్పూరం వేసి కొండకి నమస్కారం చేసుకుంటారు. సో దాదాపుగా మనం వచ్చేసాం. ఇంకా లాస్ట్ లింగం ఒక్కటే ఉంది, ఈశాన్య లింగం. సో ఈశాన్య లింగం మాత్రం దర్శించుకుని ఇక గుడికి వెళ్ళిపోవడమే. ఇందాక మనం చెప్పుకుంటూ మధ్యలో మోక్ష మార్గం గురించి చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ నడుస్తూ ఉన్నప్పుడు నెప్పి తెలియలేదని చెప్పాను కదా. సో మీరేంటంటే ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే అవలీలుగా వెళ్ళచ్చు. నిజంగా నాకు మళ్ళీ కూడా వెళ్ళాలనిపించేలా ఉందన్నమాట. ఎక్కడా కూడా కష్టం అనిపించలేదు. నిజంగా ఆ దేవుడి మహత్యమా, లేదా ఆ కొండ గాలి మన మీద పడినప్పుడు మనకు ఎక్కువగా స్ట్రైన్ అవ్వలేదా అనేది తెలియలేదు నాకు. మొత్తానికి ఇంత రష్లో ఇంత ఇబ్బంది పడ్డా కూడా ఎక్కడా కూడా ఆ జ్ఞాపకాలు ఏం లేవన్నమాట. ఏదో వెళ్ళొచ్చాం, దేవుని దర్శించుకొచ్చాం అనే మాదిరిగానే ఉంది. సో మీరు ఈ 14 కిలోమీటర్స్ నడవాలంటే ఇక ఏమి ఆలోచించకుండా, మీరు ముసలి వాళ్ళైనా కొద్దిగా కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం లోపల దేవుని దర్శించుకోవడానికి వెళ్ళాం. ఇక్కడ రామచిలకలు చూస్తే మంచిది. ఒకవేళ రామచిలకలు చూడలేకపోతే అక్కడ బొమ్మలు పెట్టున్నారన్నమాట. సో చూడండి, ఆ పైన ఒకటి, సరిగా విజువల్స్ కరెక్ట్గా లేదు, కింద ఉన్న ఆ చిన్న గోపురం దగ్గర ఒకటి, రెండు పెట్టున్నారు. సో ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆ చిలకలు చూస్తే మంచిది అన్నారు. ఆ చిలకలు ఎందుకు చూడాలి అనేది ఒక అమ్మాయి ఆ కథ చెప్తుంది, అది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, అది చూడండి. ఆ తర్వాత లోపల నేను వీడియోస్ ఏం తీయలేదు, వేరే వాళ్ళు తీసినవి మనకి యాడ్ చేశారు, అందువల్ల విజువల్స్ కరెక్ట్గా లేకపోవచ్చు. సో లోపల ఎలా ఉంది గుడి లోపల అనేది మీరు ఈ విజువల్స్ ద్వారా చూడొచ్చు. ఆ అమ్మాయి చెప్పిన కథ కూడా దీనిలో యాడ్ చేస్తాను. నిజంగా ఈ గుడిని దర్శించడం ఒక అద్భుతం అనిపించింది. ఆ కట్టడాలు కానీ, దాదాపు 25 ఎకరాల స్థలంలో ఈ గుడి ఉందంటే నిజంగా నమ్మలేకపోయాం. లోపల నార్మల్గా గర్భగుడిలో ఈవెన్ తిరుపతికి వెళ్ళినా కూడా గర్భగుడి చిన్నదిగా ఉంటుంది, కానీ ఇక్కడ గర్భగుడి కూడా మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత కూడా చాలా పెద్దదన్నమాట. అది ఇప్పుడు కట్టింది కాదు కాబట్టి ఆ రోజుల్లో అసలు నిజంగా పైన కూడా నేను గమనించాను, రూఫ్ కూడా మొత్తం రాళ్లతోనే ఉంది. ఒకరాయి ఒకరాయి పక్క పక్కన పెట్టి అతికించిన లాగే ఉందన్నమాట. ఎక్కడా కూడా మనకు ఇనుము కానీ లేదా ఇంకేదన్నా కానీ వాడిన సందర్భం అయితే లేదు. ఇలాగే మనం 14 కిలోమీటర్లు నడిచి వెళ్ళిన తర్వాత దర్శనం ఒక 3-4 అవర్స్ అయినా కూడా మనకు అలసట అనేది తెలియలేదు మాకు, అంత బాగా దర్శనం అయింది. సో లోపల విజువల్స్ అంతా చూస్తూ ఉన్నారు. ఇది మనం వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లోనే ఉంటుంది రైట్ సైడు ఈ నృత్యకారిణి బొమ్మ. ఇక్కడ ఈ పెయింటింగ్తో వేసిన బొమ్మ చూస్తే మంచిదంట, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూడకూడదంట. ఆ తర్వాత ఇక మనం లోపలంతా కూడా అసలు ఆ కట్టడాలు నిజంగా మనం చూడడమే ఒక జన్మ ధన్యం అయిపోతుంది అనిపిస్తుంది అన్నమాట. లోపల ఆ 25 ఎకరాల గుడిని చూడడం నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం. అదేవిధంగా చుట్టూ 4 గోపురాలు, పెద్ద గోపురాలు, లోపల చిన్న గోపురాలు 4, 25 ఎకరాల విస్తీర్ణంలో ఇంత కళా నైపుణ్యం ఉందంటే నిజంగా మన కళ్ళు ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉండాలి అనిపించింది. ఇక కిలిగోపురం పైన చిలక ఎందుకుంటుంది, దాన్ని మనం చూస్తే ఏమవుతుంది అనేది తన మాటల్లో ఇందాం. రాముడు వాళ్ళ బిడ్డకి ఉపనయనం చేసి సుబ్రహ్మణ్యం స్వామి దృష్టిలో ఆయన ఇస్తారు. ఆయన చిన్నప్పుడు అన్ని బాగా చేసుకుంటాడు. ఆయన రాంగ రాంగ పెద్ద అయిన తర్వాత వేశ్యాలోలుడు అయిపోతాడు. ఆయన వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారేమో, వాళ్ళ అక్క తమ్ముడికి అమిత ప్రాణం, వాళ్ళ అక్క అంటే బాగున్నాం వాళ్ళంట. ఇదంతా పెట్టి ఆఖరికి ఏమి లేకుండా అయిపోతుందంట. లాస్ట్ ఏమి వాళ్ళ అక్క ఇంకా నేను ఆమె ఇచ్చేది నేను ఇస్తాను రా అని చెప్పి పిలుస్తుందంట. వాళ్ళ అక్క అన్ని పోయేది ఇంకేం లేదంటే వాళ్ళ అక్క పిలిస్తే వాళ్ళ అక్క ఏం చేస్తుంది
అంటే అప్పుడు ఆయన మనసు విరిపి నేను ఎంత చండాల బతుకు బతుకుతున్నానని చెప్పి ఆ కిలు గోపురం నుంచి దూకేసాడు. దూకపోతా ఉంటే సుబ్రహ్మణ్య స్వామి వచ్చి ఆయన చచ్చిపోయినాడు అని చెప్పి పట్టుకుంటాడు. సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి పట్టుకొని నీ వల్ల ఇంకా చాలా ఉపయోగం ఉందని చెప్పి ఆయన ఆయన రాస్తాడు. అప్పుడు ఆయన గురించి ఆయన ఒక రాజుకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆ రాజు ఆస్థానంలో ఇంకో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒప్పదు, వాళ్ళకి వచ్చి కాళికాదేవి ఆయన ప్రత్యక్షం అవుద్దంట. పిలిస్తే నేను పిలిచినప్పుడు కాళికాదేవి వస్తుంది, నువ్వు పిలిచినప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి వస్తాడు కదా, ఇద్దరు పోటీలు పెడతారంట. ఆయన పిలిచినప్పుడు కాళికాదేవి రాదంట, ఈయనకేం సుబ్రహ్మణ్య స్వామి వస్తాడంట, వస్తే మీరు తట్టుకోలేరని ముందుగా చెప్తారంట. వచ్చాడంట రాజు, కళ్ళు పోతాయంట. కళ్ళు పోయిన తర్వాత నీ వల్లే కళ్ళు పోయినాయి కాబట్టి నువ్వే తెప్పించాల, అది ఏదో లోకంలో పువ్వు ఉంటుందంట, ఆ పువ్వు తెప్పించాలా అని చెప్తారంట. అందుకనే ఆయన ఎట్ట పోవాలా, అందుకనే ఆయన శరీరం అక్కడ పైకి కిలిగోపురం మీద, కిలిగోపురం మీద అక్కడ చిలక ఉంటుందంట. ఆ చిలకలు ఆయన ప్రాణాలు చనిపోయిన చిలక, చనిపోయిన చిలక ఆయన వెళ్ళిపోతాడు. ఆయన శవాన్ని తగలబెట్టాడు, ఆ తెచ్చి ఆయనకేం కళ్ళు తెప్పించాడు. చిలక రూపంలో ఎట్టు తిరుగుతున్నాడంట, ఇంకా ఇప్పటికీ ఉన్నాడంట. అందుకు ఆ చిలక వచ్చి కిలిగోపురం మీద వాళ్తే అది మనం చూస్తే అంత అదృష్టము అని ఆయన చెప్పాడు. రెండు పంట పండినట్లే అన్నట్టు. ఈరోజు మేము అసలు వస్తాయి లేదా వస్తాయి లేదా అంటే మేము ఎక్కడ పోల్చుంటే వేప చెట్టు దగ్గరికి వస్తే వచ్చినాయి, తర్వాత మూడు నాలుగు వచ్చి వాళ్ళనాయి, ఆ ఫోటో తీసినాం మేము. సో విన్నారు కదా, ఇదన్నమాట ఆ చిలక కథ. సో ఇక లోపల మన వాళ్ళు తీసిన విజువల్స్ అన్ని కూడా అంత క్లారిటీ లేవు, అయినా లోపల టెంపుల్ ఎలా ఉంటుంది, ఆ లోపల ఆవరణం ఎలా ఉంటుంది, ఏ కొన్ని కొన్ని బిట్స్ కానీ నేరుగా అక్కడ పెద్ద కోనేరు కూడా ఉంది ఆ మనుషులు వచ్చే దగ్గర. సో లోపల చూస్తూ ఉంటే కళ్ళకు ఆనందంగా ఉంటుంది, కానీ ఇలా తీసిన వీడియో అంతా విజువల్స్ అంత క్లారిటీగా లేవు, షేక్ అవుతూ అలా ఉంది. జస్ట్ మీకు లోపల ఎలా ఉంటుంది అని చూపించేదానికే ఈ చిన్న ప్రయత్నం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మిగిలిన వీడియోస్ అన్నీ ఎలా అనిపించాయి, ఇంకా మీ వాల్యుబుల్ కామెంట్స్ని పోస్ట్ చేయండి. తర్వాత మేము 1:30 కల్లా ఆ రోజు నైట్ అంతా గురు ప్రదక్షిణ చేసేసి 9:00 కల్లా మాకు దర్శనం అయిపోయింది. తర్వాత రూమ్కి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చేసేసి ఇక రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట. ఇక ట్రైన్కి ఎక్కేసి ఇంకా హ్యాపీగా ఒక మాకు 2 hours ఒక కాట్పడి వరకు, తర్వాత అక్కడి నుంచి ఒక 2.5 hours అలా ఉండింది జర్నీ. సో మాకేమీ టైర్డ్ లేకుండా అలసట లేకుండా వచ్చేసాం. నడిచినంతసేపు కొద్దిసేపే కానీ మిగతా అంతా కూడా చాలా బాగుంది. చూడండి ఇప్పుడు కూడా కొండ, ఆ చెట్లు ఎంత బాగున్నాయో, ఆనందం అంతా ఇంత కాదు. అలా ట్రైన్లో అలా పోతూ ఆ విజువల్స్ చూస్తూ ఉంటే నిజంగా కళ్ళకి చాలా ఆనందంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ అరుణాచలం వీడియోస్ ఎలా అనిపించాయి, మీకు అరుణాచలం మీద ఇంకేమైనా మీకు అక్కడ విశేషాలు ఏమన్నా తెలిసి ఉంటే కమెంట్స్లో రాయండి, అందరం కూడా తెలుసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మరికొన్ని ఇలాంటి దేవాలయాలకు సంబంధించిన వీడియోస్ తీయాలనుకుంటున్నాను. సో తొందరలో అవి కూడా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.